గోవర్ధన పర్వతం అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ద్వాపరయుగం శ్రీకృష్ణుడు. ద్వాపరయుగంలో వచ్చిన భారీ వర్షానికి, తుఫానుకు ఇళ్ళు, గొడ్డు, గోదా, మనుషులు అందరూ కొట్టుకుపోతుంటే శ్రీకృష్ణుడు తన చిటికెన వేలపై గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి అందరికీ ఆశ్రయం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ గోవర్ధనగిరి పర్వతం ఎక్కడుందో తెలుసా అంటే చాలామంది నుండి తెలియదనే సమాధానం వస్తుంది. ఇప్పుడు ఆ గోవర్ధనగిరి పర్వతం ఎక్కడుందో, అసలు ఆ గోవర్ధనగిరి పర్వతం స్టోరీ ఏంటో తెలుసుకుందాం. గోవర్ధనగిరి పర్వతం ఉత్తరప్రదేశ్లోని మథుర అనే ప్రాంతంలో ఉంది. గోవర్ధనగిరి పర్వతం ఏటా ఆవగించేంత పరిమాణంలో తగ్గుతూ వస్తుందట. అలా తగ్గుతూ తగ్గుతూ అక్కడి భూమితో సమానంగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడే ఆ భూమితో పాటు కలియుగం కూడా అంతమవుతుందని పురాణాలు చెప్తున్నాయి. దీని వెనుక ఓ కథ కూడా ఉంది. పర్వతాలకు రాజైన ద్రోణకలకు గోవర్ధనుడు, యమున ఇద్దరు జన్మించారట. వారిలో గోవర్ధనుడు గోవర్ధన పర్వతంగా అవతారమెత్తాడు. ఇంతలో బ్రహ్మదేవుడి మనవడైన పులస్త్యుడు గోవర్ధన పర్వతం కాశీలో ఉండాలని, అక్కడుంటే పూజాది కార్యక్రమాలకి బాగా అనువుగా ఉంటుందని ద్రోణకలకు చెప్పటంతో దీనికి గోవర్ధుణ్ణి పులస్త్యునితో వెళ్లమని చెప్తాడు. అయితే గోవర్ధుడు ఓ చిన్న షరతుపై అతనితో వచ్చేందుకు అంగీకరిస్తాడు. తనను మోసుకుని వెళ్లేటప్పుడు మార్గ మధ్యలో అసలు కింద పెట్టకూడదని, అలా పెడితే తాను రానని, కాశీ వరకు తను దింపకుండా అలాగే తీసుకెళ్లాలని గోవర్ధుడు చెప్తాడు. దీనికి పులస్త్యుడు అంగీకరించి అలాగే అంటాడు. అలా వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో శ్రీకృష్ణుకు చెందిన ఓ నగరం కనిపించగా పచ్చని ప్రకృతికి ముగ్ధుడై అక్కడ కాలం గడపాలని ఆశించి ఎలాగైనా పులస్తుని వదిలించుకోవాలని చూస్తాడు. దాంతో అనుకున్నది తడువుగా గోవర్ధుడు అమాంతం బరువు పెరిగిపోతాడు. దీంతో పులస్తుడు ఏడాదికి ఆవగింజ పరిమాణంలో ఆకారం తక్కువ అవ్వాలని అతనికి శాపం పెడతాడు. అలా చివరికి అతను భూమికి సమానంగా మారగానే అప్పుడు ప్రళయం వస్తుందని, కలియుగం అంతమవుతుందని పురాణాలు చెప్తున్నాయి.